ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ చైత్ర యాత్ర అయితే మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా, రకరకాల కారణాలు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదిది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నా. ప్రభుత్వ బడికి వస్తావా? సిద్ధం సిద్ధం. గ్రామ సచివాలయం వస్తావా? సిద్ధం సిద్ధం. వాలంటీర్లు చూస్తావా? సిద్ధం సిద్ధం. వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా. పెద్ద కొడుకు లాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక తాను గుర్తుకు పోటెంత మట్టు. ఇటు పక్క ఒక్కడు అటు పక్క పొందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఖచ్చితంగా మళ్ళీ 2 నెలలు తెలక మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా, మీ ముఖ్యమంత్రిగా, మీ బిడ్డగా, మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని. పెట్టినాము చూసుకోండిరా, ప్రజల పరిపాలనకు గుడ్డే ఇదిరా. మేన మామలాగా జగన్ వెన్ను తన్నుకున్నదంటూ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ సాధిస్తామంటూ. ఇటు పక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకు. సిద్ధం సిద్ధం. బలహీనులను అడుగుతావా? సిద్ధం సిద్ధం. ఆ మైనార్టీలను అడుగుతావా? సిద్ధం సిద్ధం. మహిళలను అడుగుతావా? సిద్ధం సిద్ధం. ఆ బీద బిక్కి నడికి చూడు? సిద్ధం సిద్ధం. ఆ యువకుల్నే కలిసి చూడు? సిద్ధం సిద్ధం. కుల వృత్తులను అడిగి చూడు? సిద్ధం సిద్ధం. కార్మిక కర్షకులను అడుగు? సిద్ధం సిద్ధం. ఆ గ్రాఫిక్ కుల ప్రగతి కాదు చూసుకోండిరా, కళ్ళ ముందు అభివృద్ధిని చూడరండిరా. సొంత అన్నలాగా జగన్ తోడు నీడ ఉన్నదంటూ రేపటి భవిష్యత్తుకు బంగారు పాట వేస్తాడంటూ. ఇటు పక్క రియల్ హీరో అటు పక్క రీల్ హీరో, 175 సీట్ల గెలుపెవరితో చూద్దాం. ఇటు పక్క రియల్ హీరో అటు పక్క రీల్ హీరో, 175 సీట్ల గెలుపె
కోతలు వర్జించి నిలబడ్డం పోరుకు మే సిద్ధం. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా, ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ చైత్ర యాత్ర అయితే ఓసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదిది, మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నా. ప్రభుత్వ బడికి వస్తావా సిద్ధం సిద్ధం, గ్రామ సచివాలయం వస్తావా సిద్ధం సిద్ధం, వాలంటీర్లు చూస్తావా సిద్ధం సిద్ధం, వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా, పెద్ద కొడుకు లాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక తాను గుర్తుకు పోటెత్తమంటూ, ఇటు పక్క ఒక్కడు అటు పక్క పొందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఖచ్చితంగా మళ్ళీ 2 నెలలు తెలక మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా, మీ ముఖ్యమంత్రిగా, మీ బిడ్డగా, మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని. పరిపాలనకు గుర్తే ఇదిరా, మేద మామలాగా జగన్ వెన్ను తన్నుకున్నదంటూ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ సాధిస్తామంటూ, ఇటు పక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకు. ప్రగతి కాదు చూసుకోండిరా, కళ్ళ ముందు అభివృద్ధిని చూడరండిరా, సొంత అన్నలాగా జగన్ తోడు నీడ ఉన్నదంటూ రేపటి
రోడ్డు బంకారియల హీరోడు బంకారీలు హీరో 175 సీట్ల గెలుపెవరితో చూస్తా బంకారీలు హీరో 175 సీట్ల గెలుపెవరితో చూస్తా అటు పక్క సింహము అటు గుంట నక్కలు వర్చించి